చచ్చుంటే సంధ్యమంత్రం అని మన బ్రతుక్కి భాగవతం కూడా నువ్వు భాగవతం. మన బతుకే వచ్చిందయ్యా. చావని చావొచ్చింది. మన ఊళ్ళో ఏమని కూశావు? డాక్టర్లంతా మనవాళ్ళేనన్నాం, పోలీస్ ఆఫీసర్లంతా మన స్నేహితులేనన్నాం. అవసరమైతే ఆరోగ్య శాఖ మంత్రి గారితో చెప్పి అశ్విని దేవతలను కూడా రప్పిస్తానని అభివరించాలి. ఇప్పుడు ఏమైంది? అనవసరంగా దొంగలకి జామీన్ ఇచ్చి తెలిసిన పోలీసులకు కూడా భయపడి తప్పున్నావు. ఇటు పుర్రాన్ని చూడలేదు, అటు కొంపకి చేరలేదు. నా మాట విను. ఆ పోలీస్ ఆఫీసర్ని కాళ్ళు పట్టుకుని జామీన్ ఇచ్చినందుకు క్షమార్పణ చెప్పుకుని. అమ్మో, మనంగా పెడితే ఇంకేమన్నా ఉందా? అందులో నువ్వు మా ఇన్స్పెక్టర్ ప్రభాకరానికి ఉద్యోగ సంబంధంలో స్వప్రభేదం ఏమాత్రము లేదు. కటకటాల వెనకాల పాడేసి నువ్వు ఇంటి బారేస్తాడు సోమయాదులు. చూడండి, మా కోసం ఎవరైనా వస్తే లేవని చెప్పండి. ఇక్కడ శాస్త్రి సోమయాదులు అని ఇద్దరు దంత బ్రాహ్మణులు ఉండాలి. ఎక్కడా? ఇదిగోనండి ఈ సత్రంలోనే. పోలీసు కన్స్టేబుల్ దాని చెబుతారు కదా. ఎక్కడికి వెళ్ళారబ్బా ఈ దంట బ్రహ్మలు? ఏ తగ్గిన భోజనానికో వెళ్ళి ఉంటారు. వాళ్ళు వచ్చేదాకా కునుకు తీయచ్చు. ఓహో స్వాములు, పంచలు వదిలి పావడాలు కట్టుకున్నారా? ఈ పగటి వేషాలు పోలీసులు ఉందా? అందులో హెచ్సి అప్పలస్వామి దగ్గర. కమాన్ కమాన్, నీ పిలకలు నా చేతుల్లో ఉన్నాయి. శాస్త్రి, మన పిలకలు మన దగ్గరే ఉండగా నా చేతుల్లో ఉన్నాయంటాడేమిటి? ఆయన కత్తిరించి పట్టుకుపోయాడేమో చూసుకోవయ్యా. ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, రండి వెలుపలకు ఒకటవసారి, రెండవసారి, మూడవసారి. మా వాడు చేస్తే చంపుతారండి. సోమయాదులు గొంతు మార్చావా? శాస్త్రి వేషమే మార్చావా? ఈ అప్పల స్వామి దగ్గర నీ పప్పు ఉడకవు, నీ నిజస్వరూపాలు బయట పెట్టదను. అత్త పక్కన ఆడపిల్లలు చేతులు పట్టుకుంటావా? ఆడపిల్లలు కాదయ్యా, మారు వేషంలో ఉన్న జంట బ్రాహ్మణులు సోమయాదులు శాస్త్రి దొంగలకు జామీన్ ఇచ్చారయ్యా. చాలేవయ్యా, ఆడమ్మగా తారే తెలీదు. సర్లే పద, కళ్ళజోడు ఎక్కడో పడిపోయింది, వెతకండి అయ్యా. ఇదిగో నీ కళ్ళజోడు. అమ్మాయిలు మీరు పదండి అమ్మా, పదండి పదండి అయ్యా. నవ్వుతున్నాను, ఏమైనా కోతులు ఆడుతున్నాయా? అవును వద్దు పో, పక్క మేమే వేసుకుందాం. నా బంగారు తల్లి నమ్ములు కన్నులే మర్చిపోండి. ఆయమ్మా చెప్పేది తాకు. ఎందుకు? ఇప్పుడు నవ్వింది ఎవరు? నేనే కాదు. ఇప్పుడు నవ్వింది నువ్వు కాదు. మరి నువ్వు నవ్వావా? నేను కాదు, నువ్వు కాదు. అయితే ఎవరు నవ్వింది? గౌరీ పలరాత. అబ్బా, కాసేపట్లో ఎంతో భయపెట్టేసేవరా. హుస్సేన్, ఈ లోకంలో భయపడటానికి ఏమీ లేదు, కానీ బాధపడటానికి కావాల్సినంత ఉంది. ఏమిటి కష్టయ్యా, ఏమిటా బాధ? ఏమీ లేదు, పాపను మచ్చిక చేయమన్నావు.
మనసు చంపుకొని తనకు దూరం చేసుకొని పాపను మనదాన్ని చేసింది. అలాంటి గౌరీని చంపాలి తప్పదు. పాప వచ్చి మనల్ని ఒక రకంగా పాడు చేసిందిరా, లేకుంటే ఇన్ని సంవత్సరాల్లో కేవలం ఒక ప్రాణం తీయడానికి ఇంత ఆలోచించామా? అసలు గౌరీని వదిలేస్తే ఏమవుతుందంట? ఏమీ కాదు, మనం అన్నీ వదులుకోవాలి, ప్రాణాన్ని పాపను. ఏ వెళ్ళి పోలీసులకు చెప్పేసిందనేగా ఈ లోగా మనం పారిపోలేమా? పారిపోవటము పోలీసులకు దొరకకుండా ఉండటము ఎంత కష్టమో మనం ఇంత పేరు పడక పూర్వమే అనుభవించాం. ఇప్పుడు దేశంలో ఎక్కడికి వెళ్ళినా పోలీసుల కళ్ళన్నీ మన మీదనే ఉన్నాయి. ఇంతటి చాటుమాటున్న స్థలం దొరకటం సులభం కాదు, తెంపు చేయటం తెలివి తక్కువే అవుతుంది. అందుకని అందుకనే తప్పదన్నా. ఇంకా ఆలోచన ఎందుకు సఫా? అంతే, నువ్వు సిద్ధంగా ఉండు, నేను వెళ్ళి గౌరీని ప్రయాణానికి సిద్ధం కమ్మంటాను. నేను సిద్ధంగానే ఉన్నాను. గౌరీ, మేము లెక్కలేని పాపాలు చేశాం, ఎందుకో ఏమిటో, కానీ ఇప్పుడు చేస్తున్న పాపాలన్నీ పాప కోసం, పాప మీద పాసం కోసం. భగవంతుడు వీటినైనా క్షమిస్తాడని మా ఆశ. ఎప్పుడు ప్రయాణం? ఇంకా కాసేపట్లో. గౌరీ, నీ రుణం ఈ జన్మలో కాదు, 1000 జన్మలకైనా తీర్చలేను. మమ్మల్ని క్షమించు. ఏమిటికి వస్తాయా? గౌరీతో చెప్పేశావా? చెప్పాను, ఇంటికి పంపిస్తున్నట్టు అబద్ధం చెప్పాను. హుసేన్, టైం అయింది, గౌరీ సిద్ధంగా ఉంది, ఇక నువ్వు బయలుదేరు. నదిగట్టు దాకా తీసుకువెళ్ళి ఆ మెత్తని హృదయానికి గుండు తగిలి ప్రాణం పోయిన వెంటనే నదీ ప్రవాహంలో తోసి వచ్చేసి. అది సరే, ఇక పాప ఆయమని ఎప్పుడు అడగదు కదా? అడగనే అడగదు. ఒకవేళ నిద్రలేచి అడిగిందంటే అడగదు, నాకు ఆ నమ్మకం ఉంది. సరే జోసెఫ్, నేను వెళ్ళి వస్తాను. ఈ కారు ఎక్కడ కడుతుందో ఏమిటో, మనం ఎక్కడ దిగుతాము? గోదావరిలో దిగుతాం, పోలీసులు దొరకకుండా తప్పించుకున్నాం, సంతోషించు. సార్ సార్, డాక్టర్ రామనాథం గారు ఎక్కడో చెప్పగలరా? ఆ పెళ్లి పందిరి వేసిన ఇల్లే. ఎవరిదండి పెళ్లి? ఆయన కూతుర్ని పోలీస్ కమిషనర్ కొడుక్కిస్తున్నారు. థ్యాంక్స్ సార్. నా బిడ్డని కాపాడండి డాక్టర్ గారు, ఒక్క నిమిషం అంతైనా నా బిడ్డ నాకు దక్కదు డాక్టర్ గారు, వెంటనే పగిలారండి డాక్టర్ గారు. ఏమిటండి, ఏమిటి మీ బిడ్డకు? గుండె జబ్బు డాక్టర్ గారు, బిడ్డ మన లోకంలో లేదు, కళ్ళు తలవేసింది, కాళ్ళ చేతులు తలపడుతున్నాయి డాక్టర్ గారు. డాక్టర్ గారు దయచేసి వెంటనే పగిలారండి డాక్టర్ గారు. ఎలాగయ్యా ఈ స్థితిలో చేస్తున్న కన్యాదానం ఆపి ఎలా రమ్మంటావు? నేను తర్వాత వస్తానులే, ఇప్పుడు మరొక డాక్టర్కి ఎవరికైనా చూపించు. లేదు డాక్టర్ గారు, అందరు డాక్టర్లు ఆశ వదులుకున్నారు, మీరు ఒక్కరే కాపాడగలరని అందరూ అన్నారు డాక్టర్ గారు. మీరున్న స్థితి తెలిసి
చేస్తున్న శుభకార్యం కళ్ళారా చూసి కూడా మిమ్మల్ని కోరడానికి కోరిక కోరుతున్నానంటే డాక్టర్, నా బిడ్డ ఏ స్థితిలో ఉందో ఒక్కసారి మీరే ఆలోచించండి డాక్టర్, మీరే ఆలోచించండి. తల్లిదండ్రులు చేసే పుణ్యం అంతా బిడ్డలకు చెందుతుందంటారు, నా బిడ్డని కాపాడి పుణ్యం కట్టుకోండి డాక్టర్, అది మీ బిడ్డని కలకాలం కాపాడుతుంది. ఆమె కాపురం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది డాక్టర్. కాదనకండి డాక్టర్, ఆలస్యం చేయకండి, బయలుదేరండి డాక్టర్, లేదంటే మీ పాదాల దగ్గరే నా ప్రాణాలు వేస్తారు డాక్టర్, నా ప్రాణాలు వేస్తారు డాక్టర్. మనలో మనకి లాంఛనాలు పట్టింపులు ఏంటి బావగారు? మిగతా పని అంతా మీ అన్నగారు జరిపించేసేస్తారు. ప్రాణదానం కంటే ఉత్తమ ధర్మం ఏముంటుంది? వెళ్ళండి పాపం, వెళ్ళండి. సరే. సింహ నా కిట్టు పట్టరా. అన్నయ్య ఇదంతా మీరు చూసుకోండి. ఏదో పెళ్లివారిగా ఉండయా? ఇందాక చెప్పానే డాక్టర్ రామనాథం గారింటో పెళ్ళని బహుశా అయిందే ఉంటుంది. డాక్టర్లు ఇంట్లో పెళ్ళి అయితే నిలబసున్నో గోధుసున్నో తప్పకుండా చేస్తారా? ఏదో అయితే దిగుతాం పదా. ఎలా దిగుతావు? దిక్కు తాగేశారు. ఎవరు వస్తుంది? ఎక్కడికి తీసుకెళ్తున్నా? డాక్టర్ గారు అది తెలుసుకోవడానికి వెనకాల పోలీసులు వస్తున్నారు.
సోమయాదులు శాస్త్రి దంత బ్రాహ్మలు ఇద్దరూ కలిసి కైలాసం పోయారా? అతను బతికున్నారా? బతుకున్నాడు సార్. అతను బతుకున్నాడు. ఓకే, అయితే హాస్పిటల్కి చేర్చండి.